Hi, Hello. Wish you all a very happy new year and happy Pongal. Wish you the same. Thank you so much. అండ్ ఇలా ఇంత మంచి సెట్ చూసి ఇలాంటి ప్లేస్ కు వచ్చి నాకు చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ఫెస్టివల్ అంతా ఇట్లా మన సెట్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా రోజులు వెయిట్ చేశాక అంటే రిలీజ్ అవ్వబోయి లాక్డౌన్ అయ్యి ఆ ఎక్సైట్మెంట్ ని తగ్గించేసి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉంది మీ అందరి ఫీలింగ్? అదే నివేద చెప్తుంది అని చెప్తున్నాను. ఆవిడ కూడా అదే చెప్తున్నారు, మీరే చెప్పండి ఫస్ట్. తను చెప్ హా మీరు చెప్తున్నారని చెప్తున్నాను. యాక్చువల్ గా టెల్ ప్లీజ్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి చెప్పండి. చాలా తర్వాత రిలీజ్ అవుతుంది, మీ ఎక్సైట్మెంట్ ఏంటి చెప్పండి. నివేద యాక్చువల్ గా హీ వాంటెడ్ టు డూ ద ఇంటర్వ్యూ, సో నేను క్వశ్చన్ అడిగాను కదా. పెదనాన్న గారు పేడ్ మీ ఇన్ ద ఫోన్ యాక్చువల్లీ గూగుల్ పే చేశారు నాకు. ఎస్ బిగ్ డాడీ గూగుల్ పే మీ, సో ఐ కేమ్ సార్. బట్ I want some guest like that. You thank tell. you, Satya garu. Thanks for your kind heart. And lockdown time lo asle em chesaru? Chusava question papa evaro answer cheppunna next question ki lockdown lo ఆ ఇది అయ్యాక అడుగుతాను. చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కదా, ఈయన చెప్పాలని ఆవిడ చెప్పాలని, అందుకనే ఇక్కడికి. ఇది చెప్పాలని ఆవిడ చెప్పాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఇది చెప్పాలా మేము చెప్పాలా? ఈవిడ తెలుగు వచ్చు కదా, మర్చిపోయిన ఆవిడ అనుకున్నాడు. సారీ, ఓకే, ఆవిడకి ఇంగ్లీష్ లో అడగాలి కదా. ఓకే, వాట్ డిడ్ యు డిడ్ ఇన్ ద లాక్డౌన్ పీరియడ్ శర్మాజీ? Nothing. I was just watching Netflix, Amazon, Hotstar, and I learned how to cook. And after 8 months of the lockdown, I was doing my college assignments and then I had my online exams and everything. So lockdown lo lawyer ayipoyindi, I think short. Wow. అండ్ రామ్ గారు, యంగ్ హీరోస్ అందరూ సంక్రాంతికి పెళ్లిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్తున్నారు, మీరు మాత్రం ముగ్గురు హీరోయిన్స్ తో థియేటర్ లోకి వస్తున్నారు. అవునండి, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఇది మన చేతిలో ఉందా, మన చేతిలో లేదు కదా. యాక్చువల్ గా రెండు మన చేతిలోనే ఉంటాయి, చాయిస్ మీదే. అది మన చేతిలో ఉండదు, అది అయిన తర్వాత మన చేతిలో ఏది ఉండదు. ఓకే, ఇద్దరు హీరోస్ కనిపిస్తున్నారు, టూ షేడ్స్ కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు హీరోయిన్స్. కిషోర్ గారు ఏంటి ముగ్గురు హీరోయిన్స్? ఎలా ఒక హీరోయిన్ డైరెక్టర్ గారు కోసం? అది కాదు, జ్వరం ఉంది దగ్గోసం చూడండి, తాగండి మీకు బెటర్ గా ఉంటుంది. బెటర్ ఐడియా కోసం వెళ్ళి మూవీ చూడాలి. అసలు ఈ రెడ్ మూవీ తీయాలని థాట్ ఎలా వచ్చింది? ఐడియా అనుకున్నప్పుడు కొంచెం నాకు కూడా కొంచెం కొత్త జానర్ గా ఉంటుంది, అంటే థ్రిల్లర్ అంటే జస్ట్ ఇంప్రెషన్ గా ఉంటుంది, థ్రిల్లర్ తో పాటు డ్రామా లవ్ ఎంటర్టైన్మెంట్, సో అన్ని కూడా ఈ ఐడియాలో అన్ని అన్ని అంశాలు ఉండడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో దాని మీద మొత్తం వర్క్ చేసిన తర్వాత రామ్ గారు కూడా బాగుంది. అండ్ రామ్ గారు, మీకు ఏది ఎక్సైటెడ్ గా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? అంటే డ్యూయల్ రోల్, టూ షేడ్స్ ఉన్న రోల్, అంటే మీకు ముందే ఉందా డ్యూయల్ రోల్ చెయ్యాలి అని, ఏమైనా బకెట్ లిస్ట్ లో ఉందా, అసలు ఏది ఎక్సైట్ చేసింది మిమ్మల్ని? లేదండి, లైక్ ఐ సెడ్, ఇది డ్యూయల్ రోల్ అయినా సరే ఇఫ్ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ పాయింట్ ఇద్దరు ఒకేలా ఉంటారు, సో ఒకేలాగా కనపడాలి కానీ డిఫరెంట్ గా అనిపించాలి, సో దాట్ వాజ్ వాట్ వాజ్ ఎక్సైటింగ్ ఫర్ మీ అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ద థ్రిల్లర్. అండ్ ఇట్ వాస్ డిఫికల్ట్ టు కదా, జనరల్ గా గెటప్స్ తో మేనేజ్ చేయడం ఈజ్ కొంచెం ఈజీ, ఒకేలాగా కనిపిస్తూ ఇద్దరులాగా యాక్ట్ చేయడం డిఫికల్ట్ కదా, అది ఎలా అనిపించింది? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ డిఫికల్ట్, బికాస్ డిఫికల్ట్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే రైటర్ కానీ డైరెక్టర్ కానీ క్యారెక్టర్లో క్లారిటీ లేనప్పుడు దెన్ యూ స్ట్రగుల్. అది ఎంత డిఫికల్ట్ క్యారెక్టర్ అయినా సరే ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఐ థింక్ ఇట్స్ ఈజీ టు ప్లే ఎనీథింగ్. అంటే ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఛాలెంజింగ్, బట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు వన్ ఆఫ్ ద మేజర్ హోంవర్క్స్ మేము ఏం చేశామంటే నేను కిషోర్ బాగా కూర్చొని ఎక్కువ డిస్కస్ చేసిందంటే అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆడ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఇప్పుడు ఇతను పిలిస్తే ఇతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, అతను ఎందుకు రియాక్ట్ అవుతాడు, దాని మీద ఎక్కువ చేసాం. అంటే 90% అక్కడ మీకు స్క్రీన్ మీద ఉండదు, ఆ 10% కనిపించిన సరే వీ డిస్కస్ ద లాట్ అన్న ఇద్దరు క్యారెక్టర్స్ మీద పెద్ద క్లారిటీ వచ్చేసింది. సో వన్స్ యూ గెట్ క్లారిటీ, వన్స్ యూ గెట్ ద హ్యాంగ్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ ఛాలెంజింగ్ ఆఫ్ కోర్స్, బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఓకే, నివేద గారు మీరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు, సో అంటే ఆ కాస్ట్యూమ్ తో మేకప్ తో డిడ్ యు ఎవర్ ఫీల్ పవర్ఫుల్ లాగా, ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఫస్ట్ డే ఎస్, బట్ నేను ఆ మూవీ చూడట్లేదు, తాను బట్ వెన్ కిషోర్ సార్ టోల్డ్ మీ అబౌట్ ద ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ టు, స్క్రిప్ట్ కూడా వినలేదు, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ది స్క్రిప్ట్, ఐ డోంట్ వాంట్ వాచ్ ద ఫిల్మ్. నాకు తెలుసు దట్ ద ఫిల్మ్ డిడ్ రియలీ వెల్ ఇన్ తమిళ్. డైలాగ్స్ ఉన్నా విన్నావా లేదా? అది కూడా విన్నా. యా, అది కూడా లాస్ట్ మినిటే, అన్ని లాస్ట్ మినిట్. సో ఐ జంప్డ్ ఆన్ బోర్డ్ ఇమీడియట్లీ. అంటే మీరేం ఎంక్వైరీ చేయలేదు, అంటే లైక్ స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది, అదర్ హీరోయిన్స్ ఎవరు ఆర్ సంథింగ్? ఇందులో తడుంలో ఐ రియలీ వాంటెడ్ టు డూ దట్ రోల్. ఓకే. యా, ఈవెన్ ఇఫ్ హీ హ్యాడ్ గివెన్ మీ అన్ ఆప్షన్, ఐ వుడ్ హావ్ చోజన్ దట్ రోల్ బికాస్ ఇట్స్ రియలీ, యు నో, పవర్ఫుల్ దట్ ఐ వాంటెడ్ టు పుట్. ఓకే. అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ రామ్. I know, I saw his work before and he's a brilliant actor, so I wanted to really, you know, work with him, and I get to work with both the సో తన క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ వాట్ ఐ రియలీ లైక్డ్. ఎందుకంటే ఫస్ట్ క్యాస్టింగ్ అనుకున్నప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు కూడా వితౌట్ ఆఫ్ నివేత అంటే చేస్తారు లేదా అనే చిన్న డౌట్ కూడా ఉందన్నమాట. బట్ ద డే షీ సెడ్ యునో షీఈ్ రెడీ టు డూ సంథింగ్ లైక్ దిస్, దాట్ రిఫ్లెక్ట్స్ హర్ కాన్ఫిడెన్స్ యాజ్ అన్ యాక్టర్. యునో షీఈ్ నాట్ ఇన్సెక్ట్, షీఈ్ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. ఐ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్ అనే దీంట్లో వచ్చింది. సో ఐ థింక్ యూ షుడ్ రియలీ గివ్ ఇట్ టు హర్ ఫర్ యాక్సెప్టింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ యునో బీయింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ హర్ సెల్ఫ్ అనేది. అండ్ మాళవిక, డిడ్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీ ఇన్ మెమరైజింగ్ ఆర్ స్పీకింగ్ తెలుగు ఆర్ సంథింగ్? హౌ మచ్ తెలుగు డిడ్ యూ లెర్న్? ఐ మీన్ ద ఫస్ట్ 2 days ఆఫ్ ద, యు నో, వైల్ ఐ వాస్ ఫిల్మింగ్ వాస్ రియలీ డిఫికల్ట్ ఫర్ మీ, లైక్ ద లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ కిషోర్ సార్ అండ్ రామ్ బోత్ హావ్ బీన్ రియలీ పేషెంట్ విత్ మీ, యు నో, దోస్ డేస్. అండ్ ఆఫ్టర్ దట్ సూపర్, చూసారా, సూపర్, వెరీ గుడ్. అది గుర్తు పెట్టుకుందాం అంటే బిగ్ లైన్ డోర్ చేయడం స్టార్ట్ చేసాం. మెమరీ ఇస్ వెరీ క్రిమినల్ లాయర్. ఎస్, సత్య, నువ్వు ఒకసారి హిందీలో మాట్లాడు. తుమారి మా నహీ హే మేరే మా, హిందీ. వాచింగ్ తెలుగు తెలుగు మూవీస్ ఇన్ హిందీ, దే ఆర్ మేకింగ్ ఇన్ ఏక్ మినిట్ కే మన్నే వాలే టేరే తుమారే అడ్రస్ కౌన్ చాహియే. That type of they will make. Oh, in, wow, in Hindi. Next to Hindi offer వస్తున్నాయి హిందీ చూసి, మన తెలుగు సినిమా హిందీలో వేస్తూ ఉంటారు కదా, సోనీలో అట్లా చూసినప్పుడు నేర్చుకున్నాను. అమృత, ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు? యాక్చువల్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ మూవీ. యా యా యా, బిఫోర్ దట్ నేను ఒక మూవీ చేశాను, లాక్ డౌన్ వల్ల అది రిలీజ్ అయ్యింది. ఓకే, మీకు స్టోరీ చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్, రామ్ తో యాక్టింగ్ రామ్ పక్కన చేస్తున్నాను అన్న? చాలా నచ్చింది, చాలా నచ్చింది నాకు కూడా. ఓకే, నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కొంచెం తెలుగు విషయంలో మీరు కొంచెం ఎక్కువ కష్టపడ్డారా, లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలో వాటిలో. ఓకే, ఓకే, తు ఇదే రాతా ఓ దేఖతా మే జాతా షాట్ లేతా. Yeah, because I need translation, because I mean, yeah, I used to understand what he's saying, but, you know, precise, we're like, pretty precise. Yeah,
sketch, or is this something that he really wants? I used to look for Pallavi for the translation. Oh, okay. అండ్ కిషోర్ గారు, ఇంతకుముందు నేను శైలజ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ మీద మూవీస్ చూసాము. సో నెక్స్ట్ సడన్ థ్రిల్లర్ అనగానే ఒక టోన్ లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఇది థ్రిల్లర్ అనే కాకుండా ఈ కథలో ఉన్న ఏంటంటే డ్రామా ఉంది, లవ్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక కమర్షియల్ సినిమా లాగా ఉంటుంది తప్ప మీకు మనం ఇంతకుముందు వాచ్ చేసిన థ్రిల్లర్స్ లాగా లిమిటేషన్స్ తో ఇది అవ్వదు. చక్కగా కూర్చున్న కమర్షియల్ ఫిలిం అన్ని ఎలిమెంట్స్ తో ఒక కమర్షియల్ ఫిలిం చేస్తే ఎలా ఉంటుంది. నాకు ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు, అందుకని ఐటమ్ మొన్న రిలీజ్ చేసిన సాంగ్. వెరీ నైస్. ఈ సినిమా తర్వాత థ్రిల్లర్ కిచ్చి అని పిలుస్తారు. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ 7 languages లో డబ్ అవుతున్నట్టుంది కదా, అంటే మీరు 7 languages లో ఈ మూవీతో కనిపించబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అసలు ఈ మూవీనే అలా కనిపించాలని? ఎందుకు అనిపించింది 7 languages లో? చెప్పు సత్య. చాలా హ్యాపీగా ఉందండి 7 languages లో. అంటే మేము చేసిన సినిమా 7 languages లో రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీ. దట్ టు హిందీలో డబ్బింగ్ మీరే చెప్తారా? లేదండి, ఓ ఖరీది. అంటే సత్యాన్ని ఏ లాంగ్వేజ్ లో చూసిన సరే నవ్వు వస్తుంది మనకి. లేదు బట్ నమ్మదిగా మన తెలుగు సినిమాలని అంత వేరే వేరే మార్కెట్స్ వేరే లాంగ్వేజెస్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వై నాట్ అని అంటే జనరల్గా తర్వాత రిలీజ్ అయ్యాయి, అంటే సంవత్సరం తర్వాత వస్తూ ఉండే ఎలాగో ఎప్పటి నుంచో. బట్ ఈసారి కొంచెం ఎర్లీగానే వేద్దామని చెప్పేసి వీట్ అప్డేట్ అండ్ 7 languages రిలీజ్ అయ్యారు. అండ్ ఇక్కడ ఇద్దరు రామ్స్ కనిపిస్తున్నారు. స్పెక్స్ తో ఉన్న రామ్ కి మీరు ట్రబుల్ ఇచ్చారా? స్పెక్స్ లేని రామ్ కి ఎక్కువ ట్రబుల్ ఇచ్చారా మూవీలో? నేనండి స్పెక్స్ లేని రామ్ ఎక్కువ ట్రబుల్ చేశారా? నేను ట్రబుల్ చేయడం కదా, ఆయన నన్ను ట్రబుల్ చేస్తాడు. వాచింగ్ ద మూవీ. ఓకే, మీరు ఆవిడ దగ్గర ఏవో నిజాలు చెప్పేస్తున్నట్టు అనిపించింది. ట్రైలర్ లో చూస్తే ఏదో ట్రబుల్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకే అడిగాను. లేదండి, ఇది ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది, మీకు సినిమా చూసేటప్పుడు అర్థం అవుతుంది. మీరు గేమ్ ప్లాన్ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే, గిల్టీ నాట్ గిల్టీ. ఓకే, నేను చెప్పిన సెంటెన్స్ ఎస్ అయితే గిల్టీ, ఇఫ్ నాట్ నాట్ గిల్టీ అని చూపించాలి. ఓకే, రెస్పాండ్ విత్ దట్. ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ రామ్ ఫస్ట్. న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుని మధ్యలో వచ్చేసారు మూవీ మధ్యలో లైట్ చెప్పాను వెళ్ళిపోయారు. మీడియా ఇంటర్వ్యూ మధ్యలో ఎప్పుడన్నా సైలెంట్ అయిపోయారా బోర్ కొట్టి? నిజాలు రొమాంటిక్ సీన్ కావాలని రీటేక్ చేశారా? కో స్టార్ కి ఫేక్ కాంప్లిమెంట్స్ ఇచ్చారా? అంతసేపు ఆలోచించకూడదు, ఇచ్చి ఇవ్వనట్టు. ట్రాఫిక్ సిగ్నల్ ని ఎప్పుడైనా బ్రేక్ చేశారా? చక్కగా పాటలు వింటూ కూర్చుంటా. ఎప్పుడైనా కెరీర్ స్టార్టింగ్ లో ఏదైనా లీవ్ కోసం ఆ సంథింగ్ అబద్ధాలు చెప్పారా? ఇప్పుడు చెప్పలేదా? నారే తినేసేవాళ్ళు. ఎవరైనా అస్సలా పాడతాను, గుర్తు తెచ్చుకున్నాను. మీరు ఎప్పుడు చేయలేదా? షాంపూ షాంపూ వదిలేసారా? షాంపూ వదిలేసారా?
చూడండి మీ డైరెక్టర్ కి అలా ఉంటారనుకుంటూ తెలియదు పాపం. ఎప్పుడైనా డేట్ కి వెళ్ళినప్పుడు బోర్ కొట్టి టెక్స్టింగ్ లో బిజీ అయ్యారు ఎవరినైనా మర్డర్ చేయాలి అనేంత ట్రై కూడా చేశాను సినిమా పాయింట్ ఆలోచిస్తే కాబట్టి సక్సెస్ఫుల్ ఎవరికి తెలియని మూడు విషయాలు చెప్పండి నా ట్విట్టర్ పాస్వర్డ్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఫేస్బుక్ పాస్వర్డ్ ఇప్పుడు పాస్వర్డ్ చెప్పారు మరి ఎవరికి కిషోర్ గారు అన్నారు థ్రిల్లర్ మూవీ కాబట్టి ఎక్కువ ఏది రివీల్ చేయాలనుకోవట్లేదు. Wishing you all super duper success, Andy. Thanks for your time. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much.